ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా, నేను అన్నా నా నైజం కాదు అది. అయితే మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్, కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు, మీరు మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు, దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు, రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి అది బయట. నువ్వు చెప్పు తల్లి, ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం మర్చిపోదు. అమ్మ బంగారం కాదు, నీకు తెలియదు. నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నీళ్ళెత్తి చూపుతాం. దట్ ఈస్ మై బ్లడ్, దట్ ఈస్ మై క్యారెక్టర్. వినండి అమ్మా, అన్న నేను చెప్పాలి, అమ్మాయికి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు, ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తి నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి. పవన్ పోతే నాది బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మారేస్తాను, అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ఇష్టపడాలి, జనసేనలో తిరగాలి నేను. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా, కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ విమర్శించను. నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తే రేవంత్ రెడ్డిని పొగిడి, అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మ. మీరే పొగిడారు, నేను నువ్వు పొగిడేటట్టు చూపించి అమ్మా, నువ్వేదంటే ఇప్పుడు చూపి పంపించద్దు, ఇప్పుడు చెప్పాలి నాకు. 10 1/2 అవర్ ఉంటాను తిప్పి అమ్మ. పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకుని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఏనమ్మా అన్న, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబడి భగవంతుడి మీద సాక్షిగా, భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదు తల్లి, అనలేదమ్మా బంగారం, అనలేదమ్మా ప్లీజ్, తప్పమ్మా అనబాకమ్మా, నన్ను అనబాకమ్మా. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను అనలేదమ్మా, అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్. ఒక్క నిమిషం అన్వర్ గారు, ఇందాక ఏమైందంటే 2 సార్లు గ్రేడానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు 2 సార్లు ఎవరో ఓవర్లాప్ చేశారు, గబుక్కను మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసాం అనుకుంటాడో, ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన ఏదో అడగలను. హరీష్ గారు, హరీష్ గారు కొంచెం అన్వర్ యా సార్. ఇప్పుడు